ఫ్యాక్ట్ నంబర్ 1, అకేషియా చెట్లు వాటికి అవే ప్రమాదం నుంచి హెచ్చరించుకుంటాయి. అవును, ఇది వింతగా అనిపించిన ఆఫ్రికా సవన్నాలో పెరిగే అకేషియా చెట్లు ముందుగానే ప్రమాదం గురించి వాటి తోటి చెట్లను హెచ్చరిస్తాయి. భూమి మీద ప్రతి జీవి తన జాతి మనుగడ కోసం విభిన్నమైన రక్షణ వ్యవస్థని కలిగి ఉంటాయి. అలాగే అకేషియా చెట్టు ఒక రకమైన రక్షణ వ్యవస్థని కలిగి ఉంది. ఎప్పుడైతే జింకలు ఇంకా వేరే జంతువులు ఆ చెట్లు ఆకులను తినడం మొదలు పెడతాయో అప్పుడు ఈ చెట్టు ఏం చేస్తుందంటే దాని ఆకులను ట్యానిన్ అనే ఒక రకమైన రసాయనాన్ని ఎంత పెంచుతుందంటే అది తిన్న జంతువులకి అది విషపూరితం అవుతుంది. అంతేకాక ఇథలిన్ అనే వాయువుని గాలిలోకి వదులుతుంది. దానివల్ల దాని పక్కన ఉన్న వేరే అకేషియా చెట్లు దాన్ని గ్రహించి ముందుగానే అవి ట్యానిన్ రసాయనాన్ని విడుదల చేసుకుంటాయి. ఫ్యాక్ట్ నంబర్ 2, గుడ్లగుబ్బకు కనుగుడ్లు ఉండవు. గుడ్లగుబ్బకు ఇతర జంతువుల్లాగా కనుగుడ్లు ఉండవు. దానికి కనుగొట్టాలు అంటే ఐ ట్యూబ్స్ ఉంటాయి. కానీ కనుగుడ్లకు కనుగొట్టాలకు తేడా ఏంటి? కనుగుడ్లు అటు ఇటు తిరుగుతాయి, కానీ కనుగొట్టాలు అటు ఇటు తిరగకుండా స్థిరంగా ఉంటాయి. కాబట్టి గుడ్లగుబ్బ చూడాలని అనుకుంటే మొత్తం దాని తలను తిప్పవలసి వస్తుంది. గుడ్లగుబ్బ దాదాపు 270 డిగ్రీల వరకు తన తలను తిప్పగలదు, కానీ మనిషి కేవలం 180 డిగ్రీల వరకు తిప్పగలడు. ఫ్యాక్ట్ నంబర్ 3, స్పేస్లో మెటల్స్ వాటంతట అవే వెల్డ్ అవుతాయి. మనం భూమి మీద 2 ఒకే రకం మెటల్స్ అంటే లోహాలను కలపాలంటే వెల్డింగ్ చేయవలసి వస్తుంది, కానీ స్పేస్లో దీనికి భిన్నంగా జరుగుతుంది. మీరు 2 ఒకే రకం మెటల్స్ని స్పేస్లోకి తీసుకెళ్లి కలపవచ్చు. దానికి మీకు కావాల్సింది కేవలం కొద్దిగా ఒత్తిడి మాత్రమే. కానీ ఇది కేవలం ఒకే రకం మెటల్స్ మీదనే పనిచేస్తుంది, వేరే వేరే మెటల్స్ మీద పనిచేయదు. ఫ్యాక్ట్ నంబర్ 4, 7 అడుగుల పెంగ్విన్స్. మనకు పెంగ్విన్స్ అనగానే చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ ముద్దుగా అనిపిస్తాయి. ఇప్పుడు ఉన్న పెంగ్విన్ జాతిని ఎంపరర్ పెంగ్విన్స్ అని పిలువబడుతున్నాయి. మరి వాటి ఎత్తు వచ్చి 4 అడుగులు. కానీ 370 లక్షల ఏళ్ల క్రితం కొలోసిస్ పెంగ్విన్స్ అనే జాతి ఉండేది. వాటి ఎత్తు దాదాపు 7 ఫీట్లు ఉండి దాదాపు 100 కిలోల బరువు ఉండేవి. ఫ్యాక్ట్ నంబర్ 5, ఆఫ్రికన్ బఫెలోలు ఓటింగ్ పద్ధతిలో నిర్ణయాలు తీసుకుంటాయి. అవును, ఓటింగ్ అనేది మనిషికే పరిమితం కాలేదు. ఆఫ్రికన్ బఫెలోలు అవి ప్రయాణించే దిక్కుని ఓటింగ్ పద్ధతిలో కనుక్కుంటాయి. అందుకు మందలో ఉన్న ఆడ బఫెలోలు తాము ప్రయాణించే దిక్కుని సూచిస్తూ అటువైపు తలలు ఉంచి కూర్చుంటాయి. మందలో ఎటువైపు ఎక్కువ ఓటింగ్ వస్తే అటువైపు ప్రయాణం చేస్తూ ఉంటాయి. ఒక్కోసారి ఆ మంద 2గా కూడా చీలిపోతుంది. ఫ్యాక్ట్ నంబర్ 6, 85% ఆక్సిజన్ సముద్రాల నుంచే వస్తుంది. మనం అందరం ఆక్సిజన్ అనగానే అది చెట్ల నుంచి అడవుల నుంచి వస్తుంది అనుకుంటాం, కానీ 50 నుంచి 85% ఆక్సిజన్ మనకు సముద్రాల నుంచే వస్తుంది. సముద్రాలలో ఫైటోప్లాంటన్ అనే జీవులు ఉంటాయి. అవి ఎంత చిన్నగా ఉంటాయి అంటే వాటిని మనం చూడాలంటే మైక్రోస్కోప్ సహాయంతో చూడాలి. అవి నీటి ఉపరితలంలో ఉంటాయి. అవి కూడా చెట్లు లాగానే ఫోటోసింథసిస్ పద్ధతిలో ఆక్సిజన్ తయారు చేస్తాయి. ఫ్యాక్ట్ నంబర్ 7, పులులు పగపడతాయా? సాధారణంగా పగులు మనుషులకే ఉంటాయి అనుకుంటాం, కానీ జంతువులు కూడా పగపడతాయి. ఒక రీసెర్చ్లో తేలిందేమంటే పులులు పగపట్టడం విషయంలో జంతువుల్లో అగ్రస్థానం వహిస్తాయి. ఒకానొక సంఘటనలో ఒక పులి తన మీద దాడి చేసిన వేటగాడి కోసం 48 గంటల పాటు ఎదురు చూసి ఆ తరువాత అతని మీద దాడి చేసి చంపేసింది. ఫ్యాక్ట్ నంబర్ 8, అతిపెద్ద అగ్నిపర్వతం. మన సౌర కుటుంబంలో అతిపెద్ద అగ్నిపర్వతం ఎక్కడ ఉందని తీసుకుంటే అది మార్స్, అంటే అంగారకుడి మీద ఉంది. అది ఎంత పెద్దగా ఉంది అంటే మన భూమి అతిపెద్ద పర్వతం మౌంట్ ఎవరెస్ట్తో పోలిస్తే 3 ఇంతలు పెద్దది. ఇంకా దాని ఎత్తు వచ్చేసి 26 కిలోమీటర్లు. ఈ అగ్నిపర్వతానికి పెట్టిన పేరు ఒలింపస్ మౌంట్స్. ఫ్యాక్ట్ నంబర్ 9, భూమి లోపల ఎంత బంగారం ఉంది? మన భూమి లోపల ఉన్న బంగారాన్ని మనం తీయగలిగితే ఎంత బంగారం వస్తుందంటే ఆ బంగారంతో భూమి చుట్టూ 1.5 ఫీటు కోటింగ్ వేయవచ్చు. ఒకవేళ ఫ్యూచర్ టెక్నాలజీతో ఆ బంగారాన్ని తీస్తే అప్పుడు నాకు తెలిసి బంగారం విలువ పడిపోతుంది. ఫ్యాక్ట్ నంబర్ 10, మనం కేవలం 200 రకాల మొక్కల నుంచి ఆహారాన్ని వినియోగిస్తున్నాం. శాస్త్రవేత్తల ప్రకారం ఈ భూమి మీద దాదాపు 400,000 విభిన్నమైన మొక్కల జాతులు ఉన్నాయి. కానీ వాళ్ళ ప్రకారం 80,000 నుంచి 300,000 వరకు తినదగేవి. కానీ మనిషి కేవలం 200 రకాలను తన జీవితంలో ఆహారానికి ఉపయోగిస్తున్నాడు.